కడుపులోని యాసిడ్ జీర్ణవాహిక నుంచి పైకి రావడం వల్ల గొంతు అంతా మండినట్టుగా అవుతుంది దీన్నే మనం అసిడిటీ అంటాం అసిడిటీ అంటే గుండెల్లో గొంతులో మంట కడుపు నొప్పి గ్యాస్ ఆహారం అరగకపోవటం చెడు వాసన వంటివన్నీ ఇబ్బంది పెడతాయి ఒక్కోసారి ఇది తీవ్రంగా ఉంటే వాంతులు మలబద్ధకం వంటివి కూడా ఉంటాయి ఇది సహజంగా ఎక్కువగా తినటం సమయం కాని సమయంలో తినటం ఆహారం తీసుకోకుండా ఎక్కువసేపు ఉండి ఆ తర్వాత తినడం వంటివి చేయటం వల్ల వస్తుంటుంది దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే కాస్త కడుపులో మంటగా ఉందంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు ఓ గ్లాస్ మజ్జిగ తాగు చల్లగా ఉంటుంది అని చెప్తారు నిజంగానే మజ్జిగ తాగటం వల్ల కడుపులో మంట అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది దీంట్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ అసిడిటీని తగ్గిస్తుంది అంతేకాదు దీనిలో ఉన్న ప్రోబయోటిక్స్ ఆహారం జీర్ణమవటానికి తోడ్పడటంతో పాటు జీర్ణ ప్రక్రియకు తోడ్పడే మంచి బాక్టీరియాను పెంచుతుంది అలాగే అసిడిటీకి కారణమైన వాటిని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత ముక్తాయాసంగా అనిపిస్తే గ్లాస్ మజ్జిగలో చిటికర మిరియాల పొడి కలుపుకొని తాగండి ఆహారం జీర్ణమడంతో పాటు గ్యాస్ నొప్పి రాకుండా ఉంటుంది ఆహారం తిన్న వెంటనే అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే వెంటనే సోంపు నీరు తాగాలి ఇందుకోసం ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు కలిపి రాత్రంతా వదిలేయాలి ఉదయాన్నే వడగట్టి ఆ నీటిని వేడి చేసి తీసుకోవాలి ఒకవేళ రుచిని పెంచుకోవడానికి మీరు ఒక టీ స్పూన్ తేనె కలుపుకోవచ్చు పచ్చిమిర్చి మసాలా దినుసులు తినటం వలన చాలా మందిలో అసిడిటీ సమస్య ఏర్పడుతుంది దీంతో తమకు ఇష్టమైన ఆహారం తీసుకోవటానికి ఆసక్తి చూపించడం లేదు అలాగే ఈ సమస్యల నుండి బయటపడేందుకు అనేక రకాల సప్లిమెంట్స్ ఉపయోగిస్తుంటారు Viewers, please subscribe to N Health. Hello, Andy, name me Venkat. Please subscribe to N Health. Hi, name me Shweta Varma. Please like, share and subscribe to N Health. Hi everyone, I'm Spanna Palli. Please subscribe to N Health. Thank you.